ఉంటది ఆయన నెత్తిమే పెట్టుకుని కొలుస్తాం దేవుణ్ణి కొలిసినట్టు. అది ఎందుకనంటే మాకు ఉంటా ఇళ్ళు లేవు, కూలి పని చేసుకుంటున్నాం, ఇళ్లలో పనులు చేసుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం అలా చేస్తున్నాం. ఆ అమ్మిన డబ్బులు కూలి పని డబ్బులు ఇళ్ళద్దులు కట్టుకోవడం సరిపోతున్నాయి. పరిపాలన బాగుంది, ఇప్పుడు ఇల్లు ఇస్తే ఇంతకంటే బాగుంటుంది అని చెబుతున్నాగా, ఇంకా బాగుంటది. బ్రహ్మాండం గెలుస్తాడు. ఆడ సంగతి మాకెందుకు, వాళ్ళ సంగతి మాకెందుకు, వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న మీద సానుభూతితో మేము వేస్తాం, మాకు ఇల్లు ఇప్పియాలి. అవును గెలిపిస్తాం. బాగుందండి, చాలా బాగుంది, తప్పకుండా గెలుస్తాడండి. అందరికీ మాలాంటి ముసలాళ్ళకి కొడుకులు కూడా ఎవరైనా పెన్షన్ నెలల ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడండి. మాకు ఎన్నో పథకాలు ఇస్తున్నాడు, మా పిల్లలకు కూడా చదువుకోవడానికి సాయం చేస్తున్నాడు, ఎన్నో ఇది చేస్తున్నాడు. ఆయన తప్పకుండా గెలవాలి, గెలుస్తాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చినా ఏం చేయలేరండి. అలాంటి దూకుడు మనిషి వచ్చినా జనానికి ఇదే, గెలిపించుకోండి బంగారు ఏమి చేయలేడండి, ఏమి చేయలేడండి. చెప్పకుండా జగనే గెలుస్తాడండి. ఆయన చేసింది అంతా ఇదేనండి. ఆయన అసలు రాడు, అసలు రాడు ఆ నారా లోకేష్. పంపించేస్తాడు కూర్చొని. రౌడీ ఎవరు ఎక్కడ చేశాడండి రౌడీతను, చంద్రబాబు ఎన్ని చేశారో వాళ్ళకి తెలుస్తుంది. అలాగా ఏం చేయండి, చాలా బాగుంది, గెలుస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఏం లేవు కదా చంద్రబాబు నాయుడు గారి అప్పుడు పాలనలో కానీ, ఇప్పుడు జగన్ గారి పాలనలోనే అన్నీ వచ్చినాయి కదా. అమ్మ ఒడి కానీ అంటే అందలేదని ఏమీ లేదు కదా, అన్నీ అందినాయి. ఇప్పుడు ఇల్లు కూడా జగన్ గారి వల్లే వస్తుంది కదా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ ఎప్పుడు మేము ఇలాంటివి చూడలేదు. జగన్ గారి విషయంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి జగన్ గారు వస్తారని నమ్ముతున్నాం. ఇది అంతకుముందు అసలు ఎవరు ఇవ్వలేదు కదా, ఆయన పాలనలో వస్తుంది కాబట్టి సెంట్ అయినా చాలు, సెంటున్నరైనా చాలు, ఇల్లు ఉందని మాత్రం ఉంది కదా, ఒకటి హామీ ఉంది. ఇంకా అవన్నీ అంటే ఇంక రాబోతున్న రోజుల్లో దేవుడి దయ అంతే. ఆయన గెలుస్తారని నమ్మకంతోనే మేము ఓట్లు వేస్తున్నాం, మాకుంది. ఇంకెక్కువే రావచ్చు, పోయినసారి కన్నా ఎక్కువే వస్తాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు న్యాయమే చేశారు కానీ అన్యాయం చేయలేదు కదా. బాగానే బాగానే ఉన్నాయి, బాగుందండి, బాగుందండి, అందరికి ఉపయోగపడుతున్నాయండి. జగనే వస్తారనుకుంటున్నామండి, అందరూ అంటున్నారండి, కానీ జగనే రావచ్చు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పక్కాగా, ఎందుకంటే పేదవాళ్ళందరికీ ఉపయోగపడుతున్నారు జగన్ గారు. వస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఛాన్స్ ఉంది. పక్కా గెలుస్తాడు, మేము గెలిపిస్తాం ఈసారి. అయ్యో అవన్నీ పెద్ద పెద్ద మాటలు మాకు తెలియదు కానీ మేము ఈసారి మటుకు జగన్ అన్న గెలిపించుకుంటాం. మేము జగన్ అన్నకే వేస్తామన్నా. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది, గెలుస్తారు, బాగానే ఉంటున్నాయండి. సూపర్ గా ఉంది, నెంబర్ వన్ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం. అవన్నీ సొల్లు, సొల్లు మాటలు తప్ప ఏం లేవు వాళ్ళ దగ్గర. వెళ్ళాడుగా, విడిపించుకొచ్చాడుగా, అందరే ఉపయోగపడుతున్నాయి, అందరు పేదలకి, అందరికి, అందరికి గెలుస్తాడు. బానే ఉందండి, ఉపయోగపడుతుంది. పర్వాలేదు రండి, బానే ఉందండి, బానే ఉందండి, గెలుస్తాడు, ఈసారి పక్కా. ఎవరు గెలుస్తారు? సీఎం జగన్ గారే గెలుస్తారు. ప్రజల నిర్ణయం ఎలా ఉండబోతుంది, మీరు ప్రజలే కదా. ప్రజల నిర్ణయం, జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి జగన్ గారే గెలుస్తారు. ఓకే, జగనే వస్తారు, జగనే పక్కా గెలుస్తాడమ్మా. ఓకే పక్కా.